కొందరు సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు మూన్నాల ముచ్చటే అవుతున్నాయి. విడాకులతో ఎవరి దారి వారిది అన్నట్లుగా తయారైతుంది. ఈ మధ్యే స్టార్ కపుల్ సమంత నాగచైతన్య డీసెంట్ గా విడిపోయిన మ్యాటర్ తెలిసిందే. ఇద్దరు ఇష్టపూర్వకంగానే వేరవుతున్నట్టు ప్రకటించారు. హృతిక్ రోషన్ హుసానే ఖాన్ విడిపోయిన మ్యాటర్ తెలిసిందే. అలాగే అమీర్ ఖాన్ కిరణ్ రావులు విడిపోవటం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా విడిపోయిన ఈ సినీ జంటలు ఇష్టపూర్వకంగానే డైవర్స్ తీసుకున్నట్టు చెప్పటం ఇక్కడ విశేషం. అలాగే చిరంజీవి కూతురు శ్రీజ కళ్యాణ్ దేవుల జంట మీద కూడా పుకార్లు బయలుదేరాయి. ఇన్స్టాగ్రామ్ లో శ్రీజ కళ్యాణ్ గా ఉన్న అకౌంట్ పేరును శ్రీజ కొనిదల అని మార్చటంతో వీరిద్దరి వైవాహిక జీవితం మీద కూడా చర్చ నడుస్తుంది. వైదిస్ కొలవెరితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవటంతో మరింత పాపులర్ అయ్యాడు. ధనుష్ హీరోగా కూడా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు. హిందీతో పాటు ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించాడు. లేటెస్ట్ గా ఐశ్వర్యకు దూరం అవుతున్నట్టు ప్రకటించాడు. 18 ఏళ్లుగా స్నేహితులుగా జంటగా కలిసిమెలిసి ప్రయాణించాం. ఈ రోజు పరస్పరం అర్థం చేసుకుని ఐశ్వర్య నేను విడిపోవాలనుకుంటున్నామని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.